ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సందర్భంలో మనమందరం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ యొక్క సమయంలో మమ్మల్ని తండ్రి ఈ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి, ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ యొక్క వాక్యంలో మేము ఎదగాలి, మా హృదయంలో మీ మాటలు దాచుకోవాలి, మీ వాక్యానుసారంగా మేము బ్రతకాలి, శ్రద్ధ కలిగి ఈ యొక్క ప్రపంచంలో ఎంతమంది అయితే ఇదిగో మాకు విరోధంగా వచ్చి ప్రశ్నలు అడుగుతారో, మీ గురించి సందేహపడతారో, మిమ్మల్ని అవమానపరచాలని చూస్తారో, వారందరికీ తండ్రి ఇదిగో ధైర్యంగా సహనంతో వినయంతో వారికి సమాధానం చెప్పడానికి సహాయం చేయండి. మాట్లాడబోచున్న మరియు చదవబోచున్న నాకు ఇక్కడే శ్రద్ధ పెట్టుకొని, ఇక్కడే మనసు పెట్టుకొని చదవడానికి, అలాగే తండ్రి సత్యంలో నిలబడడానికి సహాయం చేయండి. క్రీస్తు నామములో అడిగి పెట్టుకొని వచ్చినాం తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. జీవిత చరమాగమందు జ్ఞాపకమముల సంఖ్యమెండు, గడిచిన కాలం రాలిపోయిన పండు, అది మసలు వాడే ఉత్తముండు. కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం, లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలుగా శేషం. కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం, లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలుగా శేషం. మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే, మేలైదని చేయని నడవడి జ్ఞాపకమే. జ్ఞతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే, పాతాలపు యాతన తరగని జ్ఞాపకమే. కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం, లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలుగా శేషం. లోకం మాయే మాయే ఇది మాయే, మనిషి బ్రతుకులో నీతి కరువాయే. సన్నపు నార వస్త్రము ధరించినది దేహము, జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము. కుక్కల కంటే హీనము ఆకలి దిగంబరత్వము, దేహము కురుపులమయము లాజరు కది జ్ఞాపకము. సన్నపు నార వస్త్రము ధరించినది దేహము, జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము. కుక్కల కంటే హీనము ఆకలి దిగంబరత్వము, దేహము కురుపులమయము లాజరు కది జ్ఞాపకము.
ఊరి మరణపు వశము ముగిసెను ఆయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలుగా శేషం కొర్నేలి దాన ధర్మము ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మ కార్యము దేవుని కవి జ్ఞాపకము సాక్షుల ఘన సమూహము బ్రతుకున నీతి కార్యము తండ్రికి అంగీకారము ఫలితము నిత్య జీవము నీలి దాన ధర్మము ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మ కార్యము దేవుని కది జ్ఞాపకము సాక్షుల ఘన సమూహము బ్రతుకున నీతి కార్యము తండ్రికి అంగీకారము ఫలితము నిత్య జీవము విశ్వాసము ఖచ్చితము లేకుంటే అసాధ్యము దేవునికి అదే ఇష్టము అపవిత్రులు నిషిద్ధము కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలుగా శేషం కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలుగా శేషం మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే మేలైదని చేయని నడవడి జ్ఞాపకమే గతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే పాతాలపు యాతన తరగని జ్ఞాపకమే కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలుగా శేషం ఇది మాయే ते करुवाये ई लोकम माये माये इदि माये मनसि प्रतिकुलो नदी करुवाये మేక పరిశుద్ధ గ్రంథమును తెరిచి ఈ రోజుకు యోవేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు అనగా ఇందులో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలని మనము చదువుకుందాము. 1వ అధ్యాయం నుంచి పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని
కన్నీరు విడివిడి ద్రాక్షారసము పానీయము చేయువారలారా రోదనము చేయుడి క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కొరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసియున్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయలుగా కొరికియున్నవి. బెరడు నిలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవనురాలు గోనెపెట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. ఫలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది. ధాన్యము నశించెను, కొత్త ద్రాక్షరసము లేకపోయెను. తైల వృక్షములు వాడిపోయేను, భూమి మీద పైరు చెడిపోయేను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్రలారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను. దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోటలన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయేను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునద్ద పరిచయ చేరివారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును ప్రాణార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. ఉపవాసము ప్రతిష్ఠించుడి, ప్రతి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ప్రతి దినము ఏర్పరచుడి. యెహోవాను బ్రతిమాలుకునటకై పెద్దలను, దేశములోని జనులందరను మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. క్షమించాలి, మరొకసారి 14వ వచనం 1వ అధ్యాయము. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకునుటకై యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయేను. మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లును మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోచున్నవి. అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేశాను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు, అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. 2వ అధ్యాయము. సీయోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నది, అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనిన దేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయెను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరుగెత్తనే వచ్చును. రథములు ధ్వని చేయినట్లు, కొయ్యకాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయినట్లును, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయినట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదననందును, అందరి ముఖములు
తెల్లబారును బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి, ఎటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు, పట్టణములో నఖముఖాల పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా చొరబడుచున్నవి, వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు, ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చుచున్నది, బలం గలది, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి, బిడ్డలను తోడుకొని రండి, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయినట్లు వారిని అవమానమున కప్పగింపకుము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసము తైలమును మీకు పంపించెదను, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీలలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజురపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును, సీయను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొరలిపారును, మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళు పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును.
నా జనులు ఇక నిన్నటికి నీ సిగ్గునందరు అప్పుడు ఇజ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడనైన యెహోవాననియు నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు నా జనులు ఇక నిన్నడను సిగ్గునందక ఇందరు తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారిని మీదను పనికత్తెల మీదను ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూప స్తంభములను కనపరచెదను యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోని తప్పించుకొనిన వారందరును శేషించిన వారిలో యెహోవాను పిలిచేవారు కనబడుదురు ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరును రక్షింపబడుదురు 3వ అధ్యాయము ఆ దినములలో అనగా యూదావారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులనందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థమగు ఇజ్రాయేలులను చెదరగొట్టి నా దేశమును తాము తప్పించుకునుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వాద్యమాడుదును వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్ష రసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి తూర్పు పట్టణమా సీమోను పట్టణమా క్షమించాలి తూర్పు పట్టణమా సీదోను పట్టణమా ఫిలిస్తీయ ప్రాంతవాసులారా మీతో నాకు పని ఏమి నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా మీరు నాకేమైనా చేయుదురా నా వెండిని బంగారమును మీరు పట్టుకొని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకుంటిరి యూదావారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని క్రేకీయులకు అమ్మివేసితిరి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించెదను ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదికి రాజేయుదును మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములో నుండి నేను వారిని రప్పింతును మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును వారు దూరముగా నివసించు జనులై షెబాయిలకు వారిని అమ్మివేతురు యెహోవా సెలవిచ్చిన మాట ఇదే అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి మీ పోట కత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యెహోవా నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి గానుగా నిండి ఉన్నది తొట్లు పొర్లి పారుచున్నవి జనుల దోషము అత్యధికమాయను మీరు దిగురండి తీర్పు తీర్చులోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు సూర్య చంద్రులు తేజోహీనులైరి నక్షత్రముల కాంతి తప్పిపోయెను యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు భూమి ఆకాశములు వణుకుచున్నవి అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును ఇజ్రాయేలులకు దుర్గముగా ఉండును అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు ఆ దినమున పర్వతముల నుండి క్రొత్త ద్రాక్షరసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును యూదా నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి
షిత్తీము లోయను తడువును తడుపును ఐగుప్తీయులను ఏదోమీయులను యూదావారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలగజేసిరి గనక ఐగుప్తు దేశము పాడవును ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఇలాగున నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును యెహోవా సీయోనులో నివాసిగా వసించును ఇంతవరకు ఈరోజు మరి యోవేలు గ్రంథాన్ని మనం చదువుకున్నాము తలవంచండి ప్రార్థన చేసుకున్నాం పర్లకు ముందున మా దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి ప్రభువా ఇంకా రాబోయే దినాల తండ్రి ప్రతిరోజు మీ యొక్క వాక్యాన్ని చదువుకుంటకు సాయం చేయండి మరి కన్ తండ్రి అలాగే సమయం మనకు ఇది వచ్చుటకు కలిసిన కావలసిన సమయమును దయచేయండి తండ్రి ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే తండ్రి వారి ఆ పనులను పక్కన పెట్టేనా తండ్రి ఇదిగో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి సాయం చేయమని క్రీస్తు నామములో అడిగి పెట్టుకొచ్చినాం తండ్రి ఆమేన్.